నమస్తే, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమం. తల్లిపాల వారసత్వాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో మన స్టూడియోలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రసల్ బి గారు ఉన్నారు. లేట్ చేయకుండా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం మేడం, వెల్కమ్ టు K6. నమస్తే, నా పేరు రసల్ బి, జిల్లా సంక్షేమ అధికారి. మీ అందరితోటి ఇలా కలవడం, మీ అందరితోటి పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే మేడం, ప్రపంచ తల్లిపాల వారసత్వాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ప్రతి సంవత్సరము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 1వ తేదీ నుంచి 7వ తారీఖు ఆగస్టు నెలలో మనం జరుపుకుంటాము. కొన్ని సందర్భాల్లో త్రూ అవుట్ ద మంత్ కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశం మీద ఈ తల్లిపాల వారోత్సవాలు మనము చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. చాలా చాలా అదృష్టం ఏంటంటే, ఒకప్పుడు తల్లిపాలు 3 నెలల వరకే పరిమితమయ్యి ఉద్యోగస్తులకు అందరికీ 3 నెలల సెలవులు, ప్రసూతి సెలవులు ఉండేది. మన తల్లిపాల వారోత్సవాల్లో తల్లి ఖచ్చితంగా 6 నెలల వరకు పాలు దాపాలన్న నినాదంతో మన కాన్సెప్ట్ ప్రపంచ దృష్టికి అందరికీ తెలిసింది. వారందరూ కూడా కలిసి ఇప్పుడు తల్లికి ప్రసూతి సెలవులు 6 నెలల వరకు పొడిగించారు. ఇది ఒక మనకి మన డిపార్ట్మెంట్ నుంచి పెద్ద క్రెడిట్గా మేము భావిస్తున్నాం. అయితే మనము ఈ తల్లిపాల వారోత్సవాలు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుపుకోవడంలో ఒక షెడ్యూల్ మనకి నిర్ణయించారు మన స్టేట్ ఆఫీస్ నుంచి. మొదటి రోజు అసలు ఎంతమంది గర్భిణీలు ఉన్నారు, ఎంతమంది తల్లులు కాబోతున్నారు, వాళ్ళ లిస్ట్ అవుట్ చేయడం, ఆల్రెడీ తల్లులైన వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేయడము, ఎంతమంది కిశోరి బాలికలు ఉన్నారు, ఎంతమంది పెళ్ళైన వారు ఉన్నారు, వీళ్ళందరిది ఒక లిస్ట్ చేసుకోవాలి. అలాగే 6 నెలల లోపల బిడ్డలు ఎంతమంది ఉన్నారు. ఈ మొదటి రోజు అందరు అంగన్వాడీ కార్యకర్తలకి మేము ఈ లిస్ట్ అవుట్ ఆఫ్ దీజ్, ఈ కేటగిరీ వైజ్గా పిల్లల్ని ఎట్లా చేసుకోవాలి, ఎంతమంది ఉన్నారని చెప్పి ఆ లిస్ట్ అవుట్ చేసుకోమని చెప్పాము. ఈ లిస్టు చేసుకోవడమే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఏజ్ గ్రూప్లో ఏ గర్భిణీలు అట్రిస్క్ వాళ్ళు ఉన్నారు, ఏ బాలింతల్లో అట్రిస్క్ వాళ్ళు ఉన్నారు, ఏ పిల్లల్లో అట్రిస్క్ వాళ్ళు ఉన్నారని ఐడెంటిఫై చేయడానికి ఈ లిస్ట్ చాలా అత్యవసరం అనమాట. మనకి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అట్రిస్క్లో ఉన్నారు అని తెలిస్తే గనక వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళ కష్టాలు బాగోగులు చూడడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మొత్తానికి ఓవరాల్గా ఒకటే పేర్లు వాళ్ళందరినీ తీసుకోవడం కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క కేటగిరీలో మనం ఐడెంటిఫై చేయడం వల్ల ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వారందరికీ తెలియజేసే అవకాశం ఉంటుంది. క్షుణ్ణంగా వారి దాకా రీచ్ అయ్యే అవగాహన కల్పించే అవకాశం కూడా ఉంటుంది. రెండవది, మనకి ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ సంవత్సరం మన క్యాప్షన్ థీమ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్, ఫిల్లింగ్ అప్ ది గ్యాప్స్. ఎవరైతే తల్లిపాల ఇవ్వడంలో, బిడ్డకి తల్లికి పాలు ఇవ్వడంలో వచ్చినటువంటి గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అంతరాలు ఉన్నాయి, ఆ అంతరాలను తెలుసుకొని ఆ అంతరాలను పోగొట్టుకొని తల్లి పూర్తి స్థాయిలో బిడ్డను పెంచడానికి, తల్లిపాలు ఇవ్వడానికి అవగాహన కల్పించడమే ఈ యొక్క థీమ్ యొక్క ఉద్దేశము. ఇది 1 నుంచి 7 దాకా నడుపుకుంటున్నాము. ఓకే సార్. ఓకే మేడం, అలాగే తల్లిపాల వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? థ్యాంక్ యూ మ్యామ్. ప్రతి సంవత్సరం మనము తల్లిపాల వారోత్సవాలు జరుపుతున్నాం, కానీ దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఎప్పుడైతే తల్లికి ఒక గ్యాప్ ఉంటుంది బిడ్డకి పాలు ఇవ్వడంలో, చదువుకున్న వారు కానీ చదువుకోని వారు కానీ, మంచి ఐశ్వర్యవంతులు కానీ బీదవారైనా కానీ, ప్రతి తల్లిలో ఈ మార్పులు జరగడం అన్నది గర్భావస్థ వ్యవస్థలో చాలా కామన్, ప్రతి మన న్యాచురల్గా జరిగే ఫినామినా ఇది. దాంట్లో కూడా ఈ అందరిలో అంతరాలు కొన్ని వేరువేరుగా ఉంటుంటాయి. అలాంటప్పుడు ఆ అంతరాలను ఎట్లా మనం అవగాహన కలిగించుకొని అంతరాలని మనం తొలగించుకోవాలి, అంతరాలు తీర్చుకుంటే సో దట్ బిడ్డకి పూర్తి స్థాయిలో మనం తల్లిపాలు ఇవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఉన్న వాళ్ళలో బీదవాళ్ళలో అనే అంతరం ఏంటంటే, నాకు పాలు రావటం లేదు, బిడ్డకి పాలు చాలట్లేదు అని అంటారు. కానీ వాస్తవానికి ఎట్లాగైతే గర్భస్థ వ్యవస్థలో బిడ్డ పెరుగుతూ ఉంటుందో అదే వ్యవస్థలోనే తల్లికి తన స్తనుల దగ్గర పాల ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఇది సైమెంటేనియస్ ప్రాసెస్, ఒకదానికొకటి స్వతహాగా జరుగుతూనే ఉంటుంది. అలా జరిగినప్పుడు ఆ బిడ్డకి, పుట్టిన బిడ్డకి ఒక చుక్క, ఒక పోలియో డ్రాప్ ఇచ్చినట్టు ఒక చుక్క పాలు సరిపోతుందన్నమాట. ఆ ఒక చుక్క పాలు తల్లి ఇమ్మీడియట్గా కన్న వెంటనే ముందు నుంచి మనము ప్రిపేర్ చేస్తాము, మనము పొరలు తొలగించడము, అట్లా తన స్తనూను రెడీ చేయడం వల్ల బిడ్డకి పుట్టగానే గంట లోపులు పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గంటలోపు ఎవరైతే ముర్రు పాలు దాపిస్తారో ఆ బిడ్డకి ఒక ఇమ్యూనిటీ, ఒక వ్యాధినిరోధక టీకాలాగా వ్యవహరిస్తుంది. కాబట్టి మేము అందరికీ కూడా పుట్టిన గంట లోపల పాలు ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఆ తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని మనము పొసిగిన వాళ్ళం అవుతాం.
కానీ చాలా వరకు గొప్ప వాళ్ళల్లో కూడా సిజరీన్ ఆపరేషన్స్ కావడం వల్ల, ఇంకోటి ఇంకోటి కారణాల వల్ల ఆమె ఓపిక లేదు అని చెప్పి పెద్దవాళ్ళే పక్క వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. వేరే వాళ్ళ తల్లి పాలు తాపడం, తేనె నీళ్ళు తాపడం అవన్నీ చేస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా ఏం అవసరం లేదు, తల్లి పాలే తాపండి అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తేనె నీళ్ళు బయట నుంచి వచ్చిన వేరే వాళ్ళ పాలు అలా తాగడం వల్ల. అట్లా కాకుండా తల్లిని ముందు నుంచి ప్రిపేర్ చేశాం కాబట్టి పుట్టిన బిడ్డ పుట్టిన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనీసం గంట లోపల ఆ మురుపాలు తాపించాలని మేము కోరుకుంటున్నాం. ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు గ్యాప్స్ ఫిల్ చేయడం ఒకటి, గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం ఒకటి, ఇంటిల్లి పాదికి అవగాహన కలిగించడం. ఆమెకు ఒక్కటి అవగాహన ఉంటే సరిపోదు, తల్లికి అమ్మకి అత్తకి ఎవరైతే ఆమె వెంట ఉంటారో వారికి అవగాహన కలిగితేనే వారు ప్రోద్బలంతో కంప్లీట్ గా ఆమె ప్రెస్ ఫీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే మేడం, అలాగే ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు మేడం దీనికి సంబంధించి? ఎస్, రిగార్డింగ్ ఈ తల్లిపాల వారోత్సవాల ప్రచారం అన్నది, మేము ప్రతి సంవత్సరము మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో 5 ప్రాజెక్టులు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, డిచ్పల్లి, భీమ్గల్, బోధన్ మరియు ఆర్మూరు. ఈ 5 ప్రాజెక్టులలో ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ నుంచి మ్యాపింగ్, అంటే ముందు లిస్టౌట్ చేసుకోవడం, వాళ్ళు ఐడెంటిఫై చేయడం, ఎట్రిక్స్ వాళ్ళని మ్యాపింగ్ చేయడము అలాంటిది ప్రాసెస్ మొదలెట్టాం ఇవాళ. రేపటి నుంచి ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అందులోనూ ప్రాజెక్టు స్థాయిలో పెద్ద ఒక డాక్టర్స్ని, పిఎస్సి డాక్టర్స్కి వాళ్ళకి కూడా మేము 2వ తారీఖు ఒక ట్రైనింగ్ లాగా కూడా ఇవ్వబోతున్నాము మన కలెక్టరేట్లో. ఆ తర్వాత 3న కూడా మనకి ఇంకొక మీటింగ్, అవగాహన కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి జరుగుతుంది. 4వ తేదీ నుంచి మేము ప్రాజెక్ట్ వైజ్ మీకు లిస్ట్ అవుట్ కూడా ఇస్తున్నాము. 4 సండే ఉంది కాబట్టి 5 నుంచి వరుసగా 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఒక్కొక్క ప్రాజెక్టులో ఒక్కొక్క రోజు మేము జరుపుకుంటూ వెళ్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లెవెల్లో చేయడము, అలాగే అంగన్వాడీ కేంద్ర స్థాయిలో కూడా చేయడము, ర్యాలీ ద్వారా, తల్లుల ద్వారా, ఇది మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ప్రచార సామాగ్రిల ద్వారా కూడా మెసేజ్ ఇస్తాము. 2వది టీచర్ల ద్వారా ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం పెద్ద స్థాయిలో లోకల్లో ఉండే ప్రెగ్నెన్స్ నర్సింగ్ మదర్, ఆ ఊర్లో ఉండే పెద్దలు ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే వారి ద్వారా పెద్ద స్థాయిలో కూడా కండక్ట్ చేసి ప్రతి ఒక్క లెవెల్లో, లైక్ అంగన్వాడీ టీచర్ అండ్ ఏఎన్ఎం ఆశా ద్వారా, మరియు పిఎస్సి స్థాయిలో, అలాగే జిల్లా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ ప్రచారాలు మేము కొనసాగుతూ ఉంటాం. ఈ నెలంతా జరుగుతుంది, ముఖ్యంగా 7వ 9వ తేదీ వరకు అయితే పెద్ద స్థాయిలో జరుగుతాయి. ఓకే మేడం, అలాగే గత కొద్ది నెలలుగా మీరు అంగన్వాడీ కార్యకర్తలకి శిక్షణ దేని మీద ఇచ్చారు? ఇది ఒక గొప్ప గురుతరమైన కార్యక్రమం మేము జరిపాము. ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే కరెక్ట్గా జూన్ నెలలో పరీక్షలు అయిపోయి కొత్త పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. ఆ స్థాయిలో, ఆ పీరియడ్లోనే మాకు ఈసీసీఈ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, ఇంతకుముందు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేవారు, అంటే పూర్వ ప్రాథమిక విద్య, బిఫోర్ గోయింగ్ టు స్కూల్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు దాన్ని ఒక త్రూఅవుట్ ఇండియాలోనే ఒక కరికులం, రివైజ్డ్ కరికులం ఇచ్చారు. ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్, మొదటి మొట్టమొదటి స్థాయిలోనే బిడ్డకి మనం కనుక ఆ స్థాయిలో మనం ఎడ్యుకేషన్ అనేది ఇస్తే, అది ఖచ్చితంగా త్రూఅవుట్ ఇండియా ఒకే కరికులం ఉంటే గనక ఎటువంటి పిల్లవాడిలైనా మంచి ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా పిల్లవాడి యొక్క మేధాశక్తి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో 80-90% డెవలప్ అయిపోతుంది. ఆ స్థాయిలో గనక మనం ఏదన్నా చెప్తే అది వాడి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కాబట్టి ఆ స్థాయిని, ఆ ఏజ్ గ్రూప్ని పట్టుకొని ఆ పిల్లలకి మనము మంచి అలవాట్లు, మంచి పద్ధతులు ఒక సీక్వెన్స్లో గనక నేర్పిస్తే అదే సీక్వెన్స్లో జీవితం అంతా కూడా అతడు కొనసాగే అవకాశం ఉంది. అందుకోసం ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలకి మేము ఒక కరికులం, ఫస్ట్ మానవ శరీర భాగాలు, మంచి అలవాట్లు, అలాగే నా ఇల్లు, నా బడి, నా ఊరు, అలాగే చెట్లు మొక్కలు, అంటే నోన్ టు అన్నోన్, తన చుట్టుపక్కల ఉన్న వాటి నుంచి పరిచయం చేస్తూ తెలియని వాటిని మనము ఇంట్రడ్యూస్ చేయడం అన్నమాట. ఈ విధంగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మా కరికులం సిస్టమ్ తయారైంది. దీంట్లో మనకి మన రాష్ట్ర ప్రభుత్వము ఇంద్రదర్శిని మరియు ఒక కరదీపిక అని ఇచ్చారు. ఇంద్రదర్శిని ఈజ్ ఎ టెక్స్ట్ బుక్, కరదీపిక అంటే ఒక గైడ్ లాగా అంగన్వాడీ టీచర్లకి ఏ టైంలో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ పాట ద్వారా చెప్పాలి, ఆట పాటలతోటి ఎట్లా మనము విద్యనే అభ్యసింపజేయాలి అని దాంట్లో చాలా చక్కగా ఇచ్చారు. దాన్ని మేము నిజామాబాద్ జిల్లాలో మనం ఏం చేసామంటే
నా దగ్గర ఉన్న అందరు అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లెవెల్లో మూడు మూడు రోజులు చొప్పున ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలకు మనము ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ మీద, ప్రీ స్కూల్ ఎలా నడపాలి, ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, ఆటలు పాటలు కథలు సంభాషణ కూడా మనం తయారు చేసి ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. ఇంకా రెడీగా వాళ్ళు ఇంకేం ప్రత్యేకంగా తయారు చేసుకునక్కర్లేదు. కాకపోతే ప్రతి వారం వారం ప్రతి నెల ఆ కరికులం బట్టి ఏ మెటీరియల్ కావాలో ఏ చార్ట్ కావాలో వాళ్ళు తయారు చేసుకోవడానికి ప్రాక్టికల్గా కూడా డెమోన్స్ట్రేషన్ చేయించి వాళ్ళకి మేము ట్రైనింగ్లో ప్రాక్టీస్ కూడా చేయించాం. సో ఎవ్రీ ప్రతి ఒక్క టీచర్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర కొన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి 1450 మంది అంగన్వాడీ కార్యకర్తలకి ఈ యొక్క ట్రైనింగ్ మనం పోయిన నెల జూలై ఎండింగ్ నాటికి పూర్తిగా పూర్తి స్థాయిలో తెలియజేశాము. ట్రైనింగ్ చాలా చక్కగా కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు. మనకి 1500 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. కొన్ని సెంటర్స్లో ఖాళీలు ఉంటానా 1450 మందికి మనము ఈ ట్రైనింగ్ ఇవ్వగలిగినాము. సెకండ్ ఫేజ్ అంటే మూడు మూడు నెలలకి కరికులం ఉంటుంది అనమాట. ఫస్ట్ క్వార్టర్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీని మీద మేము ఏమేమి మెటీరియల్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎంత సింపుల్ లాంగ్వేజ్, ఇంతకాలము మాకు అంశ పద్ధతి బుక్ అనేది చాలా సంవత్సరానికి సరిపడా బుక్ ఉండేది, అది కన్ఫ్యూజన్గా ఉండేది, చాలా కష్టంగా కూడా ఉండేది. ఇదేంటంటే మూడు మూడు నెలలకే ఉంది. సెకండ్లీ వాళ్ళ యూజింగ్ లాంగ్వేజ్ తోటి, వాళ్ళు వాడుకలో ఉండే భాషతోటి మేము ప్రీ స్కూల్ సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ అన్నీ ఇచ్చాము. టీచర్లు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఇప్పుడు ప్రతి చోట వాళ్ళు ఎట్లా ఎప్పుడు ఎంత తొందరగా పిల్లలకు మేము నేర్పించాలి. ఇప్పుడు మనం కొత్త విషయం ఏమైనా తెలుసుకుంటే పక్క వాళ్ళకి చెప్పేదాకా మనకి ఆగదు ఆతృత. అలాగే వీళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ విషయాలందరూ కూడా అందరూ కార్యకర్తలందరూ కూడా పిల్లలకు చెప్పడానికి చాలా ఎంతుజియాస్టిక్గా ఉన్నారు. అందరూ చాలా బాగా తీసుకున్నారు. మన జిల్లాలో మొత్తం చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ మీద ఈ ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. ఓకే మేడం, అలాగే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క సూచికలు ఏ స్థాయిలో ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ప్రతి ఒక్క దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రభుత్వానికి కానీ కొన్ని సూచికలు ఉంటాయి. హెల్దీ సైన్స్ లైక్ తల్లి బిడ్డ ఆరోగ్యము అంగన్వాడీ లక్ష్యం. తల్లి బిడ్డ ఆరోగ్యం అనేది ఆ టాపిక్ ఎలా ఉంటుందంటే అది ఈ రోజు ఇచ్చాము రేపు రిజల్ట్ వస్తుందని కాదు. ఈ రోజు నుంచి మనం ఎడ్యుకేషన్ ఇచ్చే, ఈ రోజు నుంచి మనం వాళ్ళకి ఇంపోజ్ చేస్తే, కౌన్సిలింగ్ చేస్తే అది కొన్నాళ్ళకి కానీ వాళ్ళలో మార్పు వస్తుంది. అలాగా ప్రతి ఒక్క బిడ్డకి మేము, ప్రతి ఒక్క కప్పులకి మేము సలహాలిస్తుంటాం. అట్లా సలహాలు ఇవ్వగా వాళ్ళు బిహేవియర్లో చేంజెస్ రావాలి, వాళ్ళ యొక్క అవగాహన కలిగించుకొని వాళ్ళు మార్పు తెచ్చుకోవాలి. లైక్ మేము తల్లిపాలు పుట్టిన గంట లోపల తాపించాలని మేము తెలియజేస్తున్నాం, గత కొన్నేళ్లుగా తెలియజేస్తున్నాం. ఆ సూచికలు మాకు వన్ ఆఫ్ ది ఫస్ట్ సూచిక. ఎంతమంది హాస్పిటల్ డెలివరీస్ అవుతున్నాయి, ఎంతమంది పుట్టిన గంట లోపల తల్లిపాలు తాపిస్తున్నారు. హాస్పిటల్ డెలివరీస్ నాకు 98% ఉంది మన నిజామాబాద్ జిల్లాలో. అలాగే పుట్టిన గంటలోపు తల్లిపాలు తాపించిన వారు ఇట్ అగైన్ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ 80s. ఎందుకంటే చాలామంది సిజరిన్ ఆపరేషన్ కావటం వల్ల ఆ సిజరిన్ ఆపరేషన్ తోటి పుట్టిన గంటలోపు తల్లిపాలు తాపించలేకపోతున్నారు. ఇది ఒక మనకి లోటుగా మారుతుంది. సో ఇటువంటి సూచికలు మనకి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. అలాగే ఫస్ట్ గంటలోపు పాలు తాగిన తర్వాత 6 నెలల వరకు కేవలం తల్లిపాలలో తాపుతుండే వాళ్ళు ఎంతమంది, అందులో కూడా మనం చాలా వరకు తక్కువ ఉన్నామమ్మా. మన జిల్లాలో మనం 5వ స్థానంలో ఉన్నాం నిజామాబాద్ జిల్లా. ఎందుకంటే తల్లి వేరే పొలం పనులకు కానీ వేరే పనులకు కానీ 40 రోజుల తర్వాత లేకపోతే 3 నెలల తర్వాత పనులకు వెళ్ళడం వల్ల ఈ బిడ్డకి మళ్ళా తల్లిపాలు టయానికి ఇవ్వలేకపోతుంది. రెండవది ఇంట్లో కొన్ని సమస్యలు, కుటుంబ సమస్యలు, మరో సమస్యలతో కూడా తల్లి మనస్ఫూర్తిగా 6 నెలల దాకా కేవలం తల్లిపాలు ఇవ్వకుండా, నవడేస్ పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా, ఫారెక్స్ డబ్బాలు, ఆ డబ్బాలు, ఈ డబ్బాలు, వేరే పాలు తాపడాలు, అవి తాపితే చూడు బొమ్మలో చూపించినట్టు ఎంత లావుగా హెల్దీగా ఉన్నాడు, నా బిడ్డ కూడా అట్లా కావాలన్న ఒక ఆతృతతోటి ఇలా ఏం చేస్తున్నారు. 3వ నెల నుంచి 4వ నెల నుంచి ఫారెక్స్ అయ్యి సెరలాక్స్ మొదలు పెడుతున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ సెరలాక్ ఫారెక్స్ కూడా అవసరం లేదు. కేవలం తల్లిపాలల్లో అన్ని పోషకాలు సమపాలల్లో వెచ్చదనం ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, అది బయట నుంచి కొనబని లేదు, అటువంటిది తయారు చేయాల్సిన అవసరం లేదు. తల్లి స్వతహా తన శరీర భాగం నుంచి ఇస్తుంది కాబట్టి చాలా హెల్దీ ఫుడ్. దీనివల్ల నీల విరోచనాలు, జ్వరాలు, అంటురోగాలు ఏమి రావు. ఇటువంటి పాలు తాపడం వల్ల మనకేమవుతుందంటే ఈ సూచికల్లో మనము ఎటువంటి నయా పైసా ఖర్చు లేకుండా
కాకుండా హెల్దీ సైన్ 100% పూర్తి చేయగలుగుతాం. కానీ అది కూడా ఇంకా తక్కువ ఉన్నారు. ఈ గ్యాప్స్ మేము ఫిల్ చేయడానికి కుటుంబ సభ్యులకు అందరికీ మేము అదే తెలియజేస్తున్నాం. అత్తలు అమ్మలు వాళ్ళందరూ ఉంటే పనులు జీవితాంతం ఉండేవి, కనీసం 6 నెలలు ఆమెకు రెస్ట్ ఇవ్వండి. ఈ 6 నెలలు ఆమె రికూప్ చేసుకుంటుంది, ప్లస్ తల్లి బిడ్డకి పూర్తి స్థాయిలో పాలిస్తుంది అని చెప్పడం ఇది ఒక సూచిక అనమాట. అలాగే మేము రీసెంట్గా ఏం చేసామంటే నిజామాబాద్లో ఆర్యజనని ఒక యోగా థెరపీ మేము నేర్పించాము గర్భిణీ స్త్రీలందరినీ. 2 ప్రాజెక్టులలో ఈ కార్యక్రమం చేశాము. ఓన్లీ గర్భిణీని పిలిపించి వాళ్ళకి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా నార్మల్ డెలివరీ కావడానికి ఇది ఒక అవకాశం ఉంటుందన్నమాట. సింపుల్ ఎక్సర్సైజెస్ చేసి క్రితంలో తల్లులు చివరికి కనే రోజు దాకా కూడా పనులు చేసేవారు, నార్మల్గా బిడ్డలను కనేవారు. కానీ ఇవాళ రేపు బెడ్ రెస్ట్ అని అదని ఇదని టోటల్గా సిజరిన్ ఆపరేషన్స్కి వెళ్తున్నారు. ఆ సిజరిన్ ఆపరేషన్ తగ్గించడానికి యోగా ఎక్సర్సైజెస్ అవి కూడా నేర్పించి నార్మల్ అయ్యేటట్టు చూస్తున్నాం. నార్మల్ అయితే ఒక చైన్ లింక్ అనమాట. ఫస్ట్ ఆమె ఎక్సర్సైజ్ చేయాలి, 2వది నార్మల్ డెలివరీ కావాలి, 3వది ద్వారా ఇమ్మీడియట్గా పుట్టిన గంటలో ఆమె హోష్లో ఉంటుంది కాబట్టి తనకి బిడ్డకి తల్లిపాలు గురుపాలు తాపించే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఒక చైన్ ఒకదానికొకటి. సో ఈ విధంగా మేము ఈ సూచికలు పుట్టిన గంటలోపు తాపుతుందా, 6 నెలలు దాపుతుందా, 6వ నెల నుంచి వీనింగ్ ఫుడ్ మొదలెట్టిందా, మొదలెట్టినాక 1 సంవత్సరం దాకా కూడా కొంత గ్యాప్స్ ఉన్నాయి మనకి. నిజామాబాద్ జిల్లా సూచికలు మనం దీంట్లో కూడా తక్కువ ఉన్నాం. 6 నెలల దాకా తాపడం ఒకటి తక్కువ ఉంది. 2వది 6 నెలల తర్వాత కూడా అన్నం ముట్టించిన వెంటనే నుంచి రోజు కంటిన్యూ చేయాలి ఆ సిస్టమ్. ఏదో విరోచనాలు అవుతుందని, దగ్గు వచ్చింది, జలుబు వచ్చిందని తల్లిపాలు ఇచ్చేసుకుంటారు. కానీ 6 నెలల తర్వాత ఏమవుతుందంటే బిడ్డ కాళ్ళు చేతులు ఊపుతుంటాడు, కదుపుతుంటాడు, అటు ఇటు తిరుగుతుంటాడు, 3వ నెల నుంచి బోళ్ళబడుతుంటాడు. ఇటువంటి ఎక్సర్సైజెస్లో పిల్లవాడికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎక్కువ ఎనర్జీ కావాలంటే కేవలం తల్లిపాలు సరిపోదు. అదనంగా వాడికి వీనింగ్ ఫుడ్ అంటే అనుబంధ పోషకాహారం కూడా మనము ఇవ్వాలి. మా దగ్గర బాలామృతము ప్లస్ అని 2 రకాల మేము వీనింగ్ ఫుడ్ ఇస్తున్నాము. సరళ కన్నా వీటికన్నా చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం. దాన్ని మనం వేడి నీళ్ళల్లో కానీ వేడి పాలల్లో కానీ కలిపి తాపడం వల్ల పిల్లవాడికి చాలా చక్కటి ఆరోగ్యాన్ని మనం కలిగించగలుగుతాం. సో ఇవన్నీ కూడా ఈ సూచికలు అన్నమాట. ఈ సూచికలు కరెక్ట్గా 100% ఉంటే గనక ఆ మండలము, ఆ జిల్లా, ఆ రాష్ట్రము ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు హెల్తీగా ఉంటేనే రేపు వచ్చే జనరేషన్ హెల్తీగా ఉంటుంది. అల్టిమేట్ దీని యొక్క కాన్సెప్ట్ అదే. మన ప్రపంచం మొత్తంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ స్థాయి నుంచే, గర్భిణీ స్థాయి నుంచే మనము మొదలెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మనం మంచి పంట పొందాలనుకుంటే ముందుగా భూమిని ఎట్లా చదును చేసి ఏ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఎరువులు వేసి భూమిని ప్రిపేర్ చేస్తాము, అలాగే గర్భిణీ స్థాయి నుంచి కానీ మనం ప్రిపేర్ చేస్తే మంచి బిడ్డలు పుట్టడము, వారికి మంచి అవకాశాలు కలిగించి, మంచి పౌష్టికారం ఇచ్చి, మంచి ఎన్విరాన్మెంట్ పరిసరాలు మంచిగా ఉంచి, వాడికి మంచి బుద్ధులు నేర్పిస్తే రేపు కాబోయే సిటిజన్ చాలా ఆరోగ్యంగాను మంచి పౌష్టికమైన స్థాయిలో ఉంటాడనేదే మా యొక్క ఉద్దేశం. ఓకే మేడం. అలాగే ఓవరాల్ అంగన్వాడీ కేంద్రాలు నిజామాబాద్ జిల్లాలో ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతం? చాలా క్లిష్టమైన క్వశ్చన్ అడిగారమ్మా. అంగన్వాడీ కేంద్రాలు అన్నది ప్రతి ఒక్క జిల్లాలో ఒకప్పుడు ఉన్న స్థాయి. మనకి 1975 అక్టోబర్ 2లో మొట్టమొదటి స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పడ్డాయి ఆదిలాబాద్లోని ముత్నూరు గ్రామం నుంచి. కాకపోతే అప్పటి నుంచి కూడా ఇప్పటికి దగ్గర 40 నుంచి 50 సంవత్సరాల దగ్గరకు వస్తున్నాము. అయితే ఇప్పుడు మన అంగన్వాడీ కేంద్రాలు ప్రతి ఒక్క జిల్లాలో మంచి గుర్తింపును పొందినాయి. కేవలం పెట్టినప్పుడు ఒక ప్రాజెక్టు, ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్నాళ్ళు ఉంటుందో తీసేస్తారు అన్న అపోహ ఉండేది. కానీ డే బై డే ఇది వృద్ధి చెందుకుంటా పోతుంది. వాళ్ళ యొక్క పనులు, కార్యక్రమాలు ఇంకా మార్పు చెందుకుంటా పోతుంది. ఈ విధంగా ముందుకెళ్తుంది. అంటే అందులో మన నిజామాబాద్ జిల్లా ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఇందాక మనం అనుకున్నాం కదా సూచికలని, ఆ సూచికల యొక్క పర్సంటేజ్ని బట్టి మనకు ఒక NHTS అండ్ పోషన్ ట్రాకర్ అనే 2 యాప్లు ఉంటాయి. ఈ అంగన్వాడీ టీచర్లు ఈ 2 యాప్లు నింపుతారు. ప్రతిరోజు నింపాలి, నెలకు ఒకసారి నింపే యాప్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ యాప్స్ని బట్టి స్టేట్ మొత్తంలో ఒక ర్యాంక్ ఉంటుంది. ఇంతకుముందు మనం 33 ర్యాంక్లో ఉన్నాం. నేను వచ్చిన కొత్తలో 23 మార్చిలో
ఆ తర్వాత 15th ర్యాంకుకి వచ్చాము. రీసెంట్గా అగెయిన్ మళ్ళీ 10th ర్యాంక్ లోపల ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ విధంగా మనము అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ, ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, టీచర్లలో కూడా చాలా మార్పులు వచ్చుకుంటూ ఈ 10 డిజిట్స్లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతము. ఎన్హెచ్టిఎస్లో కానీ, పోషన్ ట్రాకర్లో కానీ, ఇంకా ముందు ఈ పూర్తి స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తల నియామకము కూడా పూర్తి చేయగలిగితే, పూర్తి అయిపోతే కనుక మనకి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, కొత్త టీచర్లు వస్తారు. ఈ అంగన్వాడీ కేంద్రాల యొక్క పర్ఫార్మెన్సెస్లో కూడా, సూచికల్లో కూడా మనము జిల్లాలో మొదటి 5 స్థానాల్లో రావడానికి అవకాశం ఉంది. ఓకే మేడం, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి, తల్లిపాల వారసత్వాల గురించి పలు సూచనలు సలహాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. అలాగే తల్లులకు అవగాహన కల్పించే ఈ తల్లిపాల వారసత్వం చేపట్టినందుకు ఇది విజయవంతంగా కొనసాగాలని చెప్పేసి కేసిక్స్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మీ టీం మొత్తానికి, మీ యొక్క ఈ యొక్క ఆడియో విజువల్ ఈ కేసిక్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది అందరికీ కూడా తెలియజేయాలని జిల్లా తరఫున కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూసారుగా తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మెరుగైనవి. పుట్టిన బిడ్డ గంట లోపల పాలివ్వడం అనేది ఎంతో ప్రాముఖ్యత. 6 నెలల వరకు తల్లి పాలు బిడ్డ కందితే బిడ్డ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ప్రతి తల్లులు ఇది పాటించాలని చెప్పేసి కేసిక్స్ తరఫున కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసిక్స్.